హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మాధవి. వెల్కమ్ టు అత్తారింట్లో వంటలు. ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ రవ్వ ఇడ్లీ, రవ్వ ఊతప్పం, రవ్వ దోశ. ఒకే పిండితో మూడు రకాలు టిఫిన్లు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకొని నానబెట్టుకోవాలి. ఒక 5-6 గంటలు నానిన తర్వాత నానిన మినప్పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పిండిలో 1 గ్లాసులు బొంబాయి రవ్వ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కూడా చూడండి, పిండి క్వాంటిటీ ఇలా ఉండాలి. 1-3 గ్లాసులు, ఇది కూడా 5-6 గంటలు నానాలండి. నానితేనే టేస్ట్ బాగుంటుంది. అప్పటికప్పుడు వేసుకోవాలంటే దోశ వేసుకోవచ్చు, ఇడ్లీ అయితే బాగుండదు. చూడండి, పిండి ఇలా ఉండాలి. బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది రవ్వ ఇడ్లీకి నేను చూపించేది. ఇడ్లీ ప్లేట్లు తీసుకొని దానికి నెయ్యి రాసుకొని మనం చేసుకున్న పిండి ఇందులో వేసుకోవాలి. ఇడ్లీ పిండి ఇడ్లీలు పొంగాలంటే బాగా బేకింగ్ సోడా వేసుకోవచ్చు. వేసుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, రవ్వ ఇడ్లీ రెడీ అయిపోయాయి. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా. దీంతోనే దోశ వేసుకోవచ్చు. ఊతప్పం లాగా లావుగా వేసుకోవచ్చు, పలచగా దోశలాగా వేసుకోవచ్చు. ఇట్లా మందంగా వేసుకొని ఊతప్పం లాగా రెండు వైపులా కాల్చుకోవాలి. దీని కొబ్బరి చట్నీ కానీ అల్లపు చట్నీ కానీ ఏ చట్నీతో అయినా బాగుంటుంది. అయితే కారపొడి కానీ మీ అవైలబిలిటీ బట్టి ఏ చట్నీ అయినా బాగుంటుంది ఇంట్లోకి. అంతేనండి, ఇప్పుడు ఒక స్నాక్ ఐటెం. కుర్కురే అంటారు కదా పిల్లలు, అదే స్నాక్ ఐటెం. ఒక బౌల్ తీసుకొని బియ్యం పిండి 1 కప్పుడు, పావు కప్పు శనగపిండి. మీకు శనగపిండి ఇష్టం లేకపోతే ఉత్తి బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు, అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనికి వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలండి, అప్పుడే స్మూత్గా వస్తాయి. నేను చూపిస్తున్నట్టు వేడి నీళ్ళు వేసుకొని గరిటతో కలుపుకోండి. చపాతి పిండిలాగా ఉండాలి. చూడండి, చూపిస్తున్నట్టు అట్లా ఉండాలి చపాతి పిండిలాగా. దీన్ని సన్నగా కుర్కురేలాగా చేసుకోవచ్చు. చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. మీకు ఇష్టమైన షేప్లో చేసుకోండి. నేను కుర్కురే అన్నాను కాబట్టి నేను ఈ షేప్ చూపించాను.
హీట్ చేసుకున్న ఆయిల్ ఆయిల్లో వేసుకోవాలి. అన్నీ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి అందుకని సిమ్లో పెట్టుకొని నీట్గా వేయించుకోవాలి. దీంట్లో కారం ఒక బౌల్లో, జీలకర్ర పొడి, కొంచెం మీకు ఇష్టం లేకపోతే పిల్లలకి అలా కూడా పెట్టేసేయచ్చు, సాల్ట్, దాంట్లో కూడా సాల్ట్ వేసాం కదా చూసుకొని ఇదంతా బాగా వేసుకొని మనం ముందుగా సిద్ధం చేసుకున్న కుర్కురేలన్నీ అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం కారం అంతా పట్టే వరకు, మీకు డైరెక్ట్గా పిండిలో కావాలంటే పిండిలో కూడా వేసేసుకోవచ్చు. అంతేనండి, థ్యాంక్ యూ.